నగర్ కార్పొరేషన్ లో 60 డివిజన్ల రిజర్వేషన్ ప్రక్రియ పూర్తిగా అవకతవకలు జరిగింది. అందుకు సంబంధించి ఆధారాలతోటి ఒక టీఆర్ఎస్ నాయకుడు బీసీ కొరకు ఎస్సీల పేర్లన్నీ గల్లంతు చేస్తే ఆధారాలతోటి కోర్టుకు పోతే 3 వార్డులకు స్టే దొరికింది. దాంతో ఎన్నికల కమిషన్ కార్పొరేషన్కు నోటిఫికేషన్ ఇవ్వలే. ఇది గంగుల కమలాకర్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఈరోజు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి తప్పుల తడకగా వ్యవహారం చేసిండు. మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ ఎన్నికల వాయిదాకు బాధ్యత నీది కాదా? ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ఎన్నికల్లో గెలవకపోతే మంత్రి పదవులు ఊడిపోతాయి అన్న భయానికి ఈరోజు ఎన్నికల వాయిదా వేయించినాం కదా అని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా నేను ఎన్నికల కమిషన్ కోరుతా ఉన్నా, ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, మొత్తం 60 వార్డులు మళ్ళీ రివిజన్ చేసి ప్రజల ముందు పారదర్శకంగా అభ్యంతరాలను స్వీకరించి పరిష్కరించి వార్డుల యొక్క రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టాలని సందర్భంగా కోరుతాము.